జీసస్ బ్లడ్ దొరికింది. జాన్టు 1982లో ఆర్కియాలజిస్ట్ ఎస్కవేషన్స్ కోసం ఒక టన్నెల్ తవ్వుతూ ఉండగా ఒక చోట బ్లడ్ దొరికింది. దాన్ని ల్యాబ్ కి సబ్మిట్ చేసినప్పుడు సైంటిస్ట్ ఆ బ్లడ్ ని రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే, ఆ బ్లడ్ లో స్టిల్ లివింగ్ పార్టికల్స్ కాంపోనెంట్స్ సజీవంగా బ్రతికే ఉండడం, ఇది సాధారణ మనిషి బ్లడ్ సెల్స్ కన్నా పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు. అది ఏ ప్లేస్ అని చూసినప్పుడు సరిగ్గా పైన జీసస్ ని సిలువ వేసిన ప్లేస్. Matthew 27లో జీసస్ తన ప్రాణం విడిచినప్పుడు ఒక పెద్ద భూకంపం రావడం, బండలు బద్దలు అవడం చూసింది. దానివల్ల 20 feet కిందకి బ్లడ్ కారటం, అది ఒక ముద్దల ఫామ్ అయి కింద ఉండటం, అదే ప్లేస్లో సైంటిస్ట్ తవ్వకాలు జరపడం, ఇది బయటపడడం జరిగింది. నార్మల్గా ఒక బిడ్డ పుట్టాలంటే మదర్ నుంచి 23 chromosomes, ఫాదర్ నుంచి 23 chromosomes, మొత్తం 46 chromosomes ఉండాలి. కానీ ఈ బ్లడ్లో ఓన్లీ 23 chromosomes మాత్రమే ఉండడం సైంటిస్ట్ గుర్తించారు. అది కూడా మదర్ నుంచి రావడం, మదర్ జీన్స్ మాత్రమే ఉండడం గమనించారు. ఒక మగవాడి స్పెర్మ్ లేకుండా పిండం ఏర్పడడం ఇది ఎలా సాధ్యమని సైంటిస్ట్ షాక్ అయ్యారు. దీన్ని బట్టి మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని, బ్లడ్ లో ఇంకా జీవం ఉండడం వల్ల యేసు రక్తం పవర్ఫుల్ అని ప్రూవ్ అయింది. ఈ విషయాన్ని ప్రూఫ్స్ తో సహా స్టాన్ఫోర్డ్ సైంటిస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పి వీటిలన్నిటిని డాక్యుమెంటరీ చేశారు. దీంట్లో ఒక మిస్టరీ కూడా ఉంది, దాన్ని వేరే వీడియో చేస్తాను. దీన్ని బట్టి యేసు రక్తం మన పాపం నుండి విడుదల చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది. శాలోం, ప్రైజ్ ది లార్డ్. మరణంతా